గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మార్కెట్ యార్డులో 3% కంటే ఎక్కువ నల్లగింజ ఉన్న శనగలు కొనుగోలు చేసేదే లేదు అని అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల 5% నుండి 10% వరకు నల్లగింజ లేకుండా పంట లేదు అని మార్కెఫెడ్ వారికి రైతులు వినతి పత్రం అందజేశారు. 10% నల్లగింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అని కోరారు. ఈ సందర్భంగా రైతులు వైఎస్ఆర్ని గుర్తు చేసుకున్నారు. మొలకెత్తిన గింజలను కూడా కొని 3 రోజు డబ్బులు ఇచ్చి రైతులను ఆదుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని వారు అన్నారు. గత ప్రభుత్వానికి రైతులను ఆదుకోలేదు అని రైతులు బుద్ధి చెప్పారు అని, రైతులను ఆదుకోకపోతే మళ్లీ అదే ఈ ప్రభుత్వానికి కూడా జరుగుతుంది అని అన్నారు. పంట నష్టం కలిగిన రైతులకు శ్రీకర నిధి కింద 3,000 కోట్లతో వాటితో కొనుగోలు చేసి శనగ రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు. గుంటూరు జిల్లాలో శనగ రైతులకు క్వింటాకు 1,500 రూపాయలు ఇస్తాను అని ఇవ్వకుండా వారం 10 రోజుల్లో అంటూ రైతులను మభ్యపెట్టి ఇప్పటికీ ఇవ్వలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి టైంలో ఆడాలు చేతకొని పెట్టాడు. వాళ్ళు వచ్చి రాని సంతకం పెడితే మరుసనాడు డబ్బులు ఇచ్చారు. 3వ నాడే ఇంకా డబ్బులు మళ్ళీ 3వ నాడు కూడా తిరిగి ఇవ్వడం లేదు. ఈ రోజు ఏంది ఏంది రైతులు ఆదుకుంటా ఉంటాండ్రి? అది 400 అకాలంగా వర్షం పెట్టి లేకపోతే ఎందుకు మిమ్మల్ని కొనమనాల్సిన పని లేదు. 3,000 కోట్లు ఉన్నాయి అంటే శ్రీకారణం దేనికి పెట్టారు? దీని నష్టానికే దాన్ని ఉపయోగపెట్టడానికే గవర్నమెంట్ అని కొనడానికే. అందుకనే ఆ గవర్నమెంట్ ముందు గవర్నమెంట్ చేయలేదు కాబట్టి దాన్ని చెప్పుతుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి వచ్చి రేపు కూడా వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది. ఏముంది గవర్నమెంట్ అంటే సీఎం ఆఫీస్ అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏమన్నారు? తడిసిన ధాన్యం ఏదైనా సరే రైతులు ఆదుకోమన్నారు. 3,000 కోట్లు 5,000 కోట్లు ఉండి అంటారు. పంపించి ఏదో ఒకటి చేయాలి కదండి. రిప్రజెంటేషన్ ఇవ్వండి, దాన్ని పంపిస్తాం. తడిసిన ధాన్యం కానీ అన్ని కొంటామన్నారు. నువ్వేమైనా ఇచ్చేవుతున్నావు చెప్పేది. ఏమని కొనమన్నారు? బాగలేని లిస్టు తయారు చేసి ఇవ్వండి. అవి ఆఫీస్ కు పెడితే గవర్నమెంట్ నిధి ఒకటి తయారు చేశారు. 3,000 కోట్లు ఉన్నాయి. దాంట్లోంచి నిధి తీసి తగ్గించి కొంటారు. 100-150 కొంటారు. ఇప్పుడు మంచిగా తీసుకునేది నువ్వు నల్ల కాదంటలేదు బాబా. కొనమన్నారు అట్లాంటివి కూడా ఏమన్నా వస్తే ఆర్డర్ వస్తే కొనమంటే కొంటాం. అవి కూడా ఇప్పుడు మా చెప్పిన రూల్స్ ప్రకారం ఏమందంటే 2% వాళ్ళు శాంపిల్ చూసి చెప్పండి.